ప్రేమ వివాహం శ్రీ టిఎన్ వెంకటరామన్ స్వామి రమణానంద అదే సంవత్సరం మే నెలలో నాగలక్ష్మితో నా వివాహం జరిగింది అప్పటికి ఆమెకు పదమూడేళ్ళు ముద్దుగా నాగు అనేవారు శ్రీ భగవాన్ మేనమామ గారైన పసలై రామచంద్రయ్యర్ గారి మూడవ కుమార్తె వివాహాన్ని శ్రీ భగవాన్ ఈ క్రింద వివరించిన విధంగా ఆమోదించి దీవించారు నా సొంత మేనమామ వెంకట్రామయ్యర్ గారు తన కుమార్తె లక్ష్మిని నాకు ఇచ్చి పెళ్లి చేయాలనుకున్నారు నాగూతో నా పెళ్ళి నిశ్చయం గురించి మాటలు జరుగుతున్నాయని తెలిసి పరుగు పరుగున సాను అత్తతో తిరువన్నామలై వచ్చి లక్ష్మితో నా పెళ్లి జరగడానికి వారి ఆశీస్సులు లభిస్తాయని ఆశపడి శ్రీ భగవాన్ను ఆశ్రయించారు వారు చెప్పిన మాటలన్నీ మౌనంగా విని చివరకు కానీ వెంకిటూని నాగూకి ఇచ్చి పెళ్లి చేయాలని నిర్ణయించారు కదా అన్నారు నాగుతో నా పెళ్ళికి ఇదే వారి పూర్తి ఆశీస్సు కదా శ్రీ గోపాలరావు గారి ద్వారా వివాహానికి కావలసిన కొత్త దోవతలు చీర ఇతర కానుకలు శ్రీ భగవాన్ ఆశీస్సులతో శ్రీ రమణాశ్రమం నుండి దక్షిణ ప్రాంతంలోని వెట్టియూరికి పంపబడ్డాయి ఆ రోజుల్లో ఈ గ్రామం చేరటానికి రవాణా సౌకర్యాలు లేని కారణాన గోపాలరావు గారు ఆ కానుకల మూటతో చాలా దూరం నడిచి రావాల్సి వచ్చింది నా పిల్లల బలవంతంతో ఇక్కడ పెళ్లికి ముందు జరిగిన ఇంకొక సంఘటన తెలియపరుస్తున్నాను కుంద్రాకుడిలో నాకు తెలిసిన ఒక రౌడీ ఉండేవాడు నల్లగా తుమ్మొద్దులాగా గుండ్రంగా ఒక ఏనుగు పిల్లలాగా ఉండేవాడు నాగుకు వీడితో పెళ్లి మాటలు జరుగుతున్నాయి విని అని విని నాకు చాలా మనస్తాపం కలిగింది నాగు తెల్లగా అందంగా చలైకీగా ఉండేది తమిళంలో సామెత చెప్పినట్లుగా ఆ చిలకనిచ్చి ఒక అడవిలో జంతువుతో పెళ్లి చేస్తారనే ఆలోచనను నేను భరించలేకపోయాను ఒకరోజు నేను బాగా కిక్కిరిసి ఉన్న బస్సులో వెళుతున్నాను ఆ బస్సు మా మామగారి కంపెనీకి చెందినదే యజమాని కుటుంబ సభ్యునిగా నేను ఆ బస్సుల్లో ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణం చేసేవాడిని బస్సు డ్రైవరు కండక్టరు నాకు ప్రత్యేకమైన గౌరవం ఇచ్చేవారు స్త్రీలకు ప్రత్యేకించబడిన చివరి వరసల్లో నాగలక్ష్మి ఒక్కత్త తన బంధువులు ఎవరూ లేకుండా కూర్చుని ఉండటం చూశాను చక్కటి దుస్తులు ధరించి మంచి రూపురేఖలతో ఎంతో ఆకర్షణీయంగా ఉంది వచ్చే మంచి ముహూర్తానికి ఈ సౌందర్యవతిని వికారమైన ఆ నల్లముద్దుకి అప్పు చెప్తారనే ఆలోచన నన్ను ఆపాదమస్తకము వణికించి వేసింది వచ్చే స్టాపులో దిగడానికి ఆమె పక్కనున్న స్త్రీ లేచి నుంచుంది నేను వెంటనే నాగూ పక్కకు వెళ్ళి నీకిచ్చి పెళ్లి చేద్దామనుకుంటున్న కుర్రవాడు నాకు తెలుసు అసలు అతను నీకు తగనే తగడు ఒక నల్ల గుమ్మడికాయలాగా ఉంటాడు అలాంటివన్నీ నువ్వు చేసుకుంటావా ఒక పని చెయ్యి ఇంటికి వెళ్ళగానే వాణ్ణి చేసుకోను అని మీ అమ్మ దగ్గర గట్టిగా ఎడుపు లంకించుకో అని నాగూ చెవిలో గుసగుసగా చెప్పాను ఆమె ఇంటికి వెళ్ళి నేను చెప్పినట్లే చేసింది ఆ అమాయకురాలు తాను ఎందుకు అతన్ని పెళ్లి చేసుకోవద్దనుకుందో ఉన్నది ఉన్నట్లు చెప్పి వేసింది వాళ్ళ అమ్మ మాట మీద పెళ్లి ఆగిపోయింది కొన్ని రోజుల తర్వాత నేను వాళ్ళ ఇంటి ముందు నుండి వెళుతూ ఉంటే నాగు తండ్రి రామచంద్రయ్యర్ గారు నన్ను చూసి బగ్గుమని గావు కేకలతో దరిద్రుడ నా కూతురు పెళ్లి చెడగొట్టావు కదరా నువ్వు నాశనమైపోవాలి అంటూ శాపాలు పెట్టారు నా తండ్రి గారు సన్యాసాశ్రమం స్వీకరించి సాధుజీవనం గడపడం వలన మా కుటుంబం అంతా భిక్షకులే అన్నట్లు చీత్కారంగా చూసేవారాయన ఆయన నన్ను తిట్టినందుకు కంటే పాపం నాగు దుస్థితికి నేను చాలా విచారపడ్డాను ఆమె వివాహాన్ని నేను ఆపివేశాను పెళ్లి ఆగిపోయిందనే మచ్చ తర్వాత పెళ్లి ప్రయత్నాలకు పెద్ద అడ్డుగోడలాగా తయారవుతుంది ఇది నాకు చాలా బాధాకరమైంది కొన్ని వారాల తర్వాత నాగూకు మళ్ళీ పెళ్లి ప్రయత్నాలు జరుగుతున్నాయని అవి ఫలించవచ్చునని తెలుసుకున్న నేను గొప్ప చింతలో పడిపోయాను నా మామగారితోనూ అత్తయ్యతోనూ నేను పెళ్ళంటూ చేసుకుంటే నాగూనే చేసుకుంటాను లేదా నేను బ్రహ్మజారిగానే ఉండిపోతాను అని ఖండితంగా చెప్పేశాను నా మనస్సు మార్చాలని మామయ్య ఎంతో ప్రయత్నించారు మీ నాన్నంటే వారికి చాలా చిన్నచూపు నాగూను మరిచిపోవని చాలా చెప్పారు నేను మాత్రం పట్టు విడవలేదు ఈ పెళ్లి నువ్వు కుదిర్చేదాకా నేను తిండి తినను అని పట్టుపట్టాను నేనంటే అత్తకు మామయ్యకు ప్రాణం నా బెదిరింపు పనిచేసింది మామయ్య రామచంద్ర అయ్యర్ దగ్గరకు పరుగున వెళ్ళి ఏం చేశాడో తెలియదు కానీ నాతో నాగూకి పెళ్లికి అయ్యర్ను ఒప్పించాడు నేను నాగూను ప్రేమించి పెళ్లి చేసుకున్నానో సానుభూతితో చేసుకున్నానో అన్న విషయం చదువర్లే నిర్ణయించాలి వాళ్ళమ్మ దగ్గర ఈ విషయాలన్నీ తెలుసుకున్న నా పిల్లలు నా ప్రేమ వివాహం గురించి అవకాశం వచ్చినప్పుడల్లా నన్ను ఆట పట్టించేవారు